మీకందరికీ తెలిసి ఏ ఊర్లో ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే ఉంటాను. సార్ చూస్తలేడు, సార్ పట్నంలో ఉండు, ఈడేం జరుగుతుందో సార్కు తెలియదని అనుకోకండి. ఈడ పిట్ట ఈ చెట్టు మీద నుంచి ఎగిరి ఆ చెట్టు మీద వాళ్ళ నా దగ్గర సమాచారం ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమనను, ఎందుకన్నానంటే పెద్ద నాయకులు కదా బాధపడతారని, కానీ దాని అర్థం తెలియక కాదు. ఇవాళ కష్టపడే కార్యకర్తల్ని తప్పకుండా ఆదుకుంటాం. ఇంతకుముందు తిమ్మరెడ్డిపల్లి నరసింహ చెప్పిండు, మా ఊర్లో మేము మెజార్టీ తెస్తాం సార్. నరసింహ చేసిన ధైర్యం మిగతా గ్రామాలలో నాయకులు ఎందుకు చేయరని నేను అడుగుతున్నాను. ఇవాళ మనం అనుకుంటే మనకంటే బలవంతులు ఉన్నారా? మనకున్నంత మంచి నాయకులు ఏ పార్టీలు నన్నుండ్రా? అవతల పార్టీలు ఎవడున్నాడా? ఇసుక దొంగలున్నారు, పోలీస్ స్టేషన్ పైరవికారులున్నారు, ఎంఆర్ఓ పైరవికారులున్నారు, పెళ్ళమ్మగుడికి పంచాయతీ పెట్టి వసూళ్లు చేసుకునేటోళ్ళు. కానీ అదే మన పార్టీలా ఏ కష్టం వచ్చిన కార్యకర్తల కోసం పోలీస్ స్టేషన్లకు పోయి కొట్లాడేటోళ్ళు, ఇవాళ కష్టం వస్తే అండగా నిలబడేటోళ్ళు. మీ అందరి భరోసా ఒకటే, ఏమేమి చెప్పాల్సిన పనులే సార్ పేరు చెప్తే వాళ్ళే ఓట్లేస్తారని అనుకుంటారు. మనోళ్ళు వాళ్ళేమంటారు అంటే మమ్మల్ని ఓటే అడగలేదు, మేము ఎందుకేయాలి సార్ అంటారు. వాళ్ళు రెండోది నేర్చుకోరు. ఓ కుటుంబం మనది ఉంటే 10 ఓట్లు ఉంటే అయ్యా మీ సార్ 50,000తో గెలుస్తాడు, 10 ఓట్లు ఉన్నాయి కదా ఒక 3 ఓట్లు మా పార్టీకి వేయండి అని అడుగుతారు. మనోళ్ళు కూడా సార్ ఎట్టా గెలుస్తాడు, 2-3 అక్కడేస్తే అయిపోతుంది కదా అని. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. ఈ తప్పులు ఈసారి జరగనీయకండి. హాస్య జోడో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పోండి. ఆ ఇంట్లో ఎవరున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఏ వైపు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మొదట్లో మనతోనే ఉన్నా ఎందుకు దూరమైందో కనుక్కోవాల్సిన బాధ్యత మా మండల నాయకులు ఉంది. ఇక మన నియోజకవర్గంలో పార్టీలను చూడాల్సిన పని లేదు. మా వీరన్న చెప్పినట్టు మన నియోజకవర్గం యొక్క ప్రతిష్ట ఇది, మన గౌరవం ఇది. ఇవాళ సిద్దిపేటోడు వాని చేతుల అధికారం ఉంది కాబట్టి వాడి నిధులు తీసుకుపోయాడు. గజ్వేలోడు వాని చేతుల అధికారం ఉంది కాబట్టి వాడి నిధులు తీసుకుపోతున్నాడు. సిరిసిల్లోడు వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి వాడు మంత్రి కాబట్టి పన్నులు మనం కడితే నిధులు అక్కడికి పోతున్నాం. మరి నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకుల్ని, చదువుకున్న వాళ్ళందరినీ, ఇవాళ ఆ అధికారం మనం తెచ్చుకుంటే మన ఊరికి నిధులు పరిగెత్తుకుంటూ వస్తాయి. మన కొడంగల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మన చేతులు ఉన్నదాన్ని మనం వదులుకుంటే మందిని అడుక్కొని బతుకోవాల్సి వస్తుంది. మన సంసారం మనం చేద్దాం. ఇవాళ ఆయన చెప్తున్నాడు మళ్ళా కృష్ణానది జలాన్ని తీసుకొస్తా అని. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, దౌలతాబాదు చెరువు తూము మూసుకపోతే తట్టడి మట్టి తీయలే, అడ్డం పడ్డ రేకు తీయలే. ఇక కృష్ణానది జలాలు ఎక్కడికి తెస్తావురా నాయన నువ్వు? కూట్ల రాయి తీయలేదంట, ఏంట ముందు పెద్ద బండరాయి తీస్తాన్నాడు అట. ఇట్లాంటి మాటలు ఇంకా నమ్మకండి. మీరందరూ చిన్న చిన్న సమస్యలు ఏమున్నా పెద్ద మనుషులు మనకు ఉన్నారు, పెద్ద మనుషులతో సమన్వయం చేసుకొని పెద్ద మనుషులకు కూడా నేను సూచన చేస్తున్నా, గ్రామాల వారిగా కూర్చోబెట్టుండ్రి, నాయకులను పిలువుండ్రి. 2014లో మన గెలుపులో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు పెద్ద మనుషులు ఇవాళ కొంతమంది సపడగాకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ పిల్లలు తోపులాట ఎక్కువైపోయింది, పోతే వాడి దోషి వీడి దోషి కింద వాడి కాలోష ఎరుగుతే కష్టమని సెల్ఫీలు అని చెప్పి యువకులు తోసుకొని వస్తారు. కాబట్టి మా పెద్ద నాయకులకు నా సూచన ఒక్కటే, పెద్ద నా గతంలో 2009లో 2014లో మన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు మండలం వారిగా పేర్లు రాయండి. అందరితో నేను మాట్లాడతా, ఆయన వాళ్ళు కష్టపడితే మనం గెలిచినాం. ఇవాళ ఏమైనా చిన్న చిన్న అంశాల ప్రాతిపదికన వాళ్ళు అక్కడనో ఇక్కడనో ఉండొచ్చు, లేదా మనకెందుకు లేదు రాజకీయం అని మౌనంగా ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా స్థానిక పంచాయతీలతో ఎవరైనా అటు ఇటు పోయినా వాళ్ళందరినీ కలుపుకోపోవాల్సిన బాధ్యత మండలంలో పెద్ద నాయకుల మీద ఉన్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ ఎండ ఉన్నా, వ్యవసాయం పనులు ఉన్నా, మండలంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీ అంతలో మీరే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని, మీ అంతలో మీరే ఇంత భోజనం వండుకొని, ఇంతమంది కార్యకర్తలు మీరందరు కష్టపడి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసిందంటే మండల నాయకత్వాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదే టీఆర్ఎస్ ఓడి ఇంత మీటింగ్ పెట్టాలంటే వానికి 20-30 లక్షలు ఖర్చు అయింది. మనకి 20 రూపాయలు ఖర్చు లేకుండా ఇంతమంది కార్యకర్తలు వచ్చారు. మా మీడియా మిత్రులు కూడా మా కార్యకర్తల యొక్క ఆలోచన, మా కార్యకర్తల యొక్క త్యాగాన్ని మీరు గుర్తించండి. ఇవాళ
మా కార్యకర్తలు కష్టపడుతురు వాళ్ళ కష్టాన్ని గుర్తించండి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూశాను ప్రతి గ్రామంలో పని చేసిన ఏ గ్రామంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పని చేయకపోతే ఆ గ్రామంలో నేను ఓట్లు అడగను ఏ ఊరికైనా పోదాం మీ సొంత ఊర్లో పోయి మీరు చూసుకోండి నేను ఉన్నప్పుడు ఏమొచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకేమొచ్చిందో మీరే అంచనా వేసుకోండి